వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు మనతో సీనియర్ సినీ జర్నలిస్ట్ ప్రభు గారు అయితే ఉన్నారు. కృష్ణంరాజు గారితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏంటి, ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా సినీ ఇండస్ట్రీలో చాలా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిజంగా టాలీవుడ్కి విషాదం అనే చెప్పాలి ఈ వార్త. సో చాలా వరకు మీకేంటంటే మీరు చాలా సీనియరు, ఎట్లా ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఏంటి కృష్ణంరాజు గారితోటి? కృష్ణరాజు గారితో నాకున్న సాన్నిహిత్యం సంగతి నేను చెప్తానండి మీకు. అంతకంటే ముందు కృష్ణరాజు గారికి చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి స్థాన విశిష్టత ఏమిటనే విషయం మనం ప్రస్తావించుకోవాలి, మాట్లాడుకోవాలి. తెలుగు చలనచిత్ర రంగంలో రెండు తరాలుగా మనం విభజించుకుంటే తొలితరం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు అనేటువంటిది మనం ఏర్పరచుకున్నటువంటి వర్గీకరణ. ఆ వర్గీకరణలో ఉన్నటువంటి తొలితరం నటుల్లో ఉన్నటువంటి ప్రముఖ నటులు కృష్ణరాజు గారు, సీనియర్ మోస్ట్ యాక్టర్. ఆయన 1940 జనవరి 26న మొగల్తూరులో జన్మించారు, రాజుల కుటుంబం. అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనేటువంటి ఉద్దేశం కానీ ఆ ఆలోచన కానీ ఏ రోజు ఉండేది కాదు. మనిషి 6 అడుగులు ఆచార్య బాహుడు. సికింద్రాబాద్ లో ఒక ఫోటో స్టూడియో రన్ చేసుకుండేవాళ్ళు ఆయన. ఆ ఫోటో స్టూడియో రన్ చేస్తున్న టైంలో మోటార్ బైక్ బుల్లెట్ బైక్ ఉండేది. ఆ రోజుల్లోనే బుల్లెట్ బైక్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇది నేను 1962 ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాను. ఆ టైంలో చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా హీరో లాగా సినిమా హీరో లాగా సినిమాలో చేరొచ్చు కదా అని చెప్పేసి తను ఒత్తిడి పెట్టడం. ఆ ప్రయత్నాల్లో భాగంగా తను మెడ్రాస్ లో అయినా కూడా తను వెళ్ళలేదు. చిలకా గోరి ఇంకా సినిమాలు అనుకూలంగా తనకు అవకాశం రావడం ప్రత్యేకాత్మ గారు డైరెక్షన్ లో. అంతకు ముందు తేనె మనసును సినిమా ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్షన్ లో తేనె మనసులు సినిమాకి ఆడిషన్స్ జరిగినప్పుడు ఆ ఆడిషన్స్ లో కృష్ణ గారు సెలెక్ట్ అయ్యారు. ఆ రిజెక్టెడ్ బ్యాచ్ లో కృష్ణరాజు గారు, జయలలిత గారు, తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారు, రేఖ ప్రముఖ హిందీ నటి రేఖ, వీళ్ళందరూ ఉన్నారు. ఆ రిజెక్ట్ అయ్యారు అప్పుడు ఈయన. తర్వాత ప్రత్యేకాత్మ గారి దర్శకత్వంలో 1966లో చిలకా గోరిక చిత్రంతో ఆయన కెరీర్ అనేటువంటి ప్రారంభమైంది. అయితే ఆయన కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయండి. ఒడిదుడుకులు అంటే ఆర్థిక పరమైన ఒడిదుడుకులు, వాళ్ళు వెల్ ఆఫ్ ఫ్యామిలీ, రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు కాదు. కానీ ఆయన కెరీర్ హీరోగా స్టార్ట్ అయ్యి చిలకా గోరింక సినిమా పెద్ద గొప్పగా ఆడకపోవడంతో తర్వాత కొంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసిన తర్వాత కూడా అవకాశాలు రాని సమపక్షంలో డోండి గారు, కృష్ణ గారు హీరోగా నటించినటువంటి నేనంటే నేనే చిత్రంలో విలన్ క్యారెక్టర్ చేయమని చెప్పేసి అడిగారు ఆయన్ని. అప్పుడు ఆయన ఏమాత్రం సంకోచించకుండా నాకు క్యారెక్టర్ అనేటువంటిది ముఖ్యం, అది హీరోనా విలన్ అనేటువంటిది నేను కేర్ చేయాలనుకుంటూ ఇమీడియట్ గా ఒకే ఒక నిమిషంలో తన అంగీకారాన్ని తెలపటం, ఆ విధంగా నేనంటే నేను చిత్రంలో ప్రతినాయకుడిగా కెరీర్ మరొక మలుపు తీసుకోవడం జరిగింది. అయితే హీరో మెటీరియల్ అయినటువంటి కృష్ణరాజు గారిని ప్రతి నాయక పాత్రలో చూడటం అనేటువంటిది కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, తనలో తానుకు ఒక అంతర్మదనం ఉన్నప్పటికీ, నో తనను తాను ప్రతిష్ఠించుకోవాలి, నన్ను నేను హీరోగా నిలబెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో గోపీకృష్ణ మూవీ సంస్థను స్థాపించి అమరదీపం అనేటువంటి చిత్రంతో హీరోగా మళ్ళీ ఆయన తనను తాను పునః ప్రతిష్ఠించుకున్నటువంటి వండర్ఫుల్ హీరో, సెల్ఫ్ మేడ్ కింగ్ కృష్ణరాజు గారు. ఇక ఆ తర్వాత చేసిన ఆయన చేసినటువంటి గొప్ప పాత్రలు ఎన్నెన్నో పాత్రలు, ముఖ్యంగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేసినటువంటి పాత్రలు ఆయనకు విపరీతమైనటువంటి కమర్షియల్ మైలేజ్ తీసుకొచ్చినాయి. అప్పటి నుంచి ఆయనకు రెబల్ స్టార్ అనేటువంటి ఒక బిరుదు అనేటువంటిది రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఆయన జీవితంలో ఎప్పుడు తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత గోపీకృష్ణ మూవీస్ మీద ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు నిర్మించారు. అమరదీపం తర్వాత చాలా సినిమాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, ఇలా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఒక నిర్మాతగా కూడా తన యొక్క స్థాన విశిష్టతను నిలుపుకున్నటువంటి వండర్ఫుల్ ఫిలిం మేకర్ అండ్ ఫిలిం పర్సనాలిటీ కృష్ణరాజు గారు అని చెప్పొచ్చు. ఇది ఆయన చేసి, అలాగే రాజకీయంగా కూడా ఆయనంతటి సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆయనేనండి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కాకినాడ నియోజకవర్గానికి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు గెలిచారు. అంతకుముందు కాంగ్రెస్ లో చేసినప్పుడు ఒకసారి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ పక్షాన కాకినాడలో గెలిచారు. తర్వాత నర్సాపురంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. వాజ్పేయి గారి మంత్రిత్వంలో ఆయన కేబినెట్ లో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేయటం, సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి తొలి సినిమా నటుడు, కేంద్ర మంత్రి పదవిని చేపట్టినటువంటి తొలి సినిమా నటుడు అనేటువంటి ఒక అన్బీటబుల్ రికార్డు కూడా కృష్ణరాజు గారి పేరు మీద ఉంది. అది స్థూలంగా చెప్పాలనుకుంటే ఆయన గురించినటువంటి
ఎప్పుడైనా సరే కృష్ణంరాజు గారికి అయితే ఒక మంచి పేరుంది. ముందు ఇంటికి వచ్చిన వ్యక్తి తిన్నారా లేదా అని కనుక్కొని ముందు భోంచేయండి అని చెప్పే వ్యక్తి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో మీ అనుభవాల్లో ఆయనతో, అంటే మీ చాలా సీనియర్, మీ అనుభవాలు ఏంటి ఆయనతో? ఎన్నోసార్లు డైనింగ్ టేబుల్ మీద ఆయనతో భోజనం షేర్ చేసుకున్నామండి. అండి నేను భోజనం కానీ ఇంటికి వెళ్తే ఆ మర్యాదలకి తిరుగుండదు అసలు. ఏమయ్యా రావయ్యా అని చెప్పేసి ఏం తింటావు ఏం తింటావు అని మాట్లాడి వెళ్ళిన తర్వాత మరొక ఇది ఉండి పలకరింపు ఉంటుంది. అంత అంత అపురూపంగా ఉంటుంది ఆయన స్వాగతం కానీ వాళ్ళ అభిమానం అనేటువంటిది. అలాగే ఆయన శ్రీమతి శ్యామలా గారు, ఆయన మొదటి భార్య సీతాదేవి గారు చనిపోయారు, వారితో పరిచయం లేదు కానీ శ్యామలాదేవి గారు మాత్రం చాలా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని చూసుకునే వాళ్ళు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చాలా సాదరమైన ఆహ్వానం దొరికేది. తర్వాత గత కొంతకాలంగా గత 15-12 ఏళ్ళుగా నేను కృష్ణరాజు గారికి పర్సనల్ పిఆర్ఓగా ఉన్నానండి. కృష్ణరాజు గారికి సంబంధించిన పబ్లిసిటీ విషయాలు కానీ ఏవైనా ఏదైనా ఉన్నట్లయితే ఆయన బర్త్డే సందర్భంగా నిర్వహణ కానీ ప్రెస్ మీట్స్ కానీ ఏర్పాటు చేయటం ఇదంతా నా చేతుల మీదుగానే జరిగేది. కృష్ణరాజు గారికి సంబంధించిన ఏ వార్త తెలిసినా సరే మీడియా వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఈ కనుక్కోవటం, నన్ను ఎంక్వైరీ చేయటం అనేటువంటి జరుగుతుంది. అలాంటిది నా దురదృష్టం. ఇవాళ ఆయన చనిపోయిన రోజున నేను ఆయన సమక్షంలో లేకుండా పోయిన వేరే ఊరు రావాల్సి వచ్చింది ఉద్యోగరీత్యా. అయితే ఇంత సన్నిహితమైనటువంటి అనుబంధం నాకు ఉంది ఆయనతో అంటే నేను కొంతకాలం ఈ మధ్యకాలంలో ఖాళీగా ఉన్నాను, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్. మా గురువు గారు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి అయోమయ స్థితిలో నేను ఉన్నప్పుడు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఏమి చేయొద్దు, రోజు నా ఇంటికి రా, నాతో కూర్చో, ప్రతిరోజు మార్నింగ్ 11 o'clock వెళ్తాం, లంచ్ టైం దాకా ఉండటం, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock వెళ్తాం, సాయంత్రం 6 దాకా ఆయనతో కూర్చొని కబుర్లు చెప్పడం, సినిమా పత్రికలు చదివేసి వాటిలో వార్తలు ఆయనకి చదివి వినిపించడం, కూర్చొని కబుర్లు ఆడుకోవటం, ఆ 2 o'clock ఇంటికి రావటం, ఇదే నీ డ్యూటీ. ఇంకా వేరే ఏం డ్యూటీ లేదు, మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఇద్దరం కలిసి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్దాం అంతే తప్ప వేరే ఏం డ్యూటీ లేదని చెప్పేసి నేను ఆ గురువు గారు చనిపోయినటువంటి బాధలో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆసరా అండి కృష్ణరాజు గారు. ఆ విధంగా ఆయనతో చాలా అద్భుతమైన జర్నీ ఉంది. 15 సంవత్సరాలుగా ఆయన పిఆర్ఓగా నేను పనిచేస్తున్నాను. ఆయన గోపికృష్ణ మూవీస్ లో నిర్మించినటువంటి ప్రీవియస్ సినిమా బిల్లా రంగాకు కూడా నేను పిఆర్ఓగా చేయటం జరిగింది. ఓకే, అసలు అంతకుముందు అసలు నా కెరీర్ ఈ చలనచిత్ర పరిశ్రమలో నా కెరీర్ స్టార్ట్ అయిందే కృష్ణ గారు కృష్ణరాజు గారి కాంబినేషన్ లో అండి. నేను దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా విశ్వనాథ నాయకుడు అనే సినిమాకి పనిచేయడం జరిగింది. ఆ సినిమాలో కృష్ణ గారు విశ్వనాథ నాయకుడు పాత్ర పోషిస్తే కృష్ణరాజు గారు కృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు. ఆ రోజు నుంచి నాకు పరిచయం, అంటే 1986 నుంచి కృష్ణరాజు గారితో పరిచయం. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభమైనటువంటి మా పరిచయం ఈ 35 సంవత్సరాలుగా చాలా ఆత్మీయంగా అనుబంధంగా సాగుతూ వచ్చింది. ఓకే, యూవీ క్రియేషన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు చాలా ఆనందపడ్డారు కృష్ణరాజు గారు. యూవీ క్రియేషన్స్ అనేటువంటిది ఈ రోజున చిత్ర పరిశ్రమలో చాలా పెద్ద పెద్ద సంస్థలే, చాలా పేరున్న సంస్థలే కనుమరుగైపోతున్న సమయంలో యూవీ క్రియేషన్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన దక్షతతో చిత్రాలు, భారీ చిత్రాలు నిర్మించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఆ సంస్థ అనేటువంటిది కృష్ణరాజు గారి సొంత కుమారుడే, తమ్ముడు కొడుకు ప్రభాస్, ఆయన నటవారసుడుగా మనం చెప్పుకునేటువంటి ప్రభాస్ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అది చాలా గొప్ప సంస్థగా రన్ అవుతుంది. మంచి మంచి విజయవంతమైన చిత్రాలు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ సంస్థ గురించి అడగడం ఆయన చాలా నాకు గర్వంగా ఉంది అని చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రభాస్ గారిని ఈ విధంగా చూడడము, సో ఈ సినిమా ఈ బ్యానర్లో మళ్ళీ ఇట్లా నేను చేయడం అనేది చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మామూలుగా ప్రభాస్ గారితోటి కృష్ణరాజు గారి అనుబంధం, అంటే మీరు చాలా కాలం నుంచి కూడా వారి దగ్గర పర్సనల్ పిఆర్ఓగా ఉన్నారన్నారు కదా, వారిద్దరి మధ్యన అనుబంధం ఎట్లా ఉండేది సార్? చాలా లవ్లీగా ఉండేదండి, చాలా చాలా. ఎందుకంటే కృష్ణరాజు గారు సగర్భంగా నా నటవారసుడు అని దాన్ని జాతికి పరిచయం చేసినప్పుడు, తెలుగు వాళ్ళకి పరిచయం చేసినప్పుడు ఆ ఫస్ట్ ప్రెస్ మీట్ రామారాయుడు స్టూడియోలో జరిగింది, ఈశ్వర్ సినిమా ప్రెస్ మీట్. ఆ రోజున తను పరిచయం చేశాడు అతను. ఆ పరిచయం చేసినప్పుడు కృష్ణరాజు గారు నా నటవారసుడు అని ప్రభాస్ ని పరిచయం చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన అడుగు జాడలో నటుడుగా కృష్ణరాజు గారిలో కూడాను ఎంత డౌన్ టు ఎర్త్నెస్ ఉంటుందంటే ఆయన గంభీరంగా రాజుల వంశం తాలూకు ఆ రాచరికము ఇది కనిపిస్తుంది. కానీ అదే ఇప్పుడు చలనచిత్ర ప్రముఖులందరూ తరలి కావడం అనేటువంటిది కృష్ణరాజు గారికి చిత్ర పరిశ్రమతో ఉన్నటువంటి అనుబంధానికి, ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం అండి. మొత్తం ఇండస్ట్రీ అంతా షాక్ లో ఉన్నారు ఈ రోజు.
ఎందుకంటే ఒక తరానికి చెందినటువంటి దిగ్గజం, నట దిగ్గజం ఆయన, ఒక తరానికి చెందినటువంటి చలనచిత్ర ప్రముఖుడు ఆయన. నటుడుగానే కాకుండా నిర్మాతగానే కాకుండా ఒక ఇండస్ట్రీలో సమస్యల పట్ల కానీ వాటి పట్ల ఒక కన్సర్న్. క్రమశిక్షణ కమిటీ, క్రమశిక్షణ కమిటీలో కూడా ఉన్నారు కదా సార్ మెయిన్ గా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ క్రమ అది డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు ఆయన. ప్రముఖులందరూ తప్పకుండా వస్తారండి. ఎవరెవరు ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన పార్థివ దేహాన్ని దర్శించకుండా ఆయన గురించి శ్రద్ధాంజలి ఘటించకుండా ఎవరు ఉంటారండి. అదే సార్, మొత్తానికి ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి మాట్లాడితే సార్, ఏంటంటే ఆయన చివరిగా ఒక మాట మాట్లాడారు ఏంటి, ప్రభాస్ గారి పిల్లల్ని కూడా నేను ఎత్తుకొని ఆడుకొని ముద్దాడుతాను అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అదే జరిగింటే అంతకు మించిన ఆనందం అదృష్టమై ఉంటుందండి. ఆయన ప్రభాస్ పట్ల కానీ ఫ్యామిలీ, ముఖ్యంగా గొప్ప ఫ్యామిలీ పర్సన్ అండి ఆయన. ఆయన చాలా గొప్ప ఫ్యామిలీ పర్సన్. అటు ప్రభాస్ తో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆయన చుట్టూ ముగ్గురు ఆడపిల్లలండి, ప్రసీది, ప్రకీర్తి, పేరు ముగ్గురు అమ్మాయిలు. ఆ ముగ్గురు అమ్మాయిల పట్ల ఆయన చూపించే ఆపేక్ష కానీ ఆ ఫ్యామిలీ తోటి ఆయన స్పెండ్ చేసే టైం చూస్తుంటే రియల్లీ అంత గంభీరమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత చిన్నపిల్లల్లాగా వాళ్ళతో ఆటపాటలతో వాళ్ళతో ఆడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేయటం అనేటువంటి చాలా ముచ్చటగా అనిపించింది. మేము ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆ పిల్లలతో కూడా మేము కూడా చాలా కలిపిడిగా ఉండటం జరుగుతుంది కాబట్టి చాలా ముచ్చటగా అనిపించేది ఆయన ఫ్యామిలీ లైఫ్ అని. మోదీ గారు కూడా ట్వీట్ చేశారు సార్, అంటే చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి మోదీ గారితోటి కృష్ణంరాజు గారు, సో ఇలాంటి వ్యక్తిని దూరం చేసుకోవడం నిజంగా బాధాకరం అని చెప్పేసి మోదీ గారు, అదేవిధంగా చిరంజీవి గారు అందరు కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. అసలు మోదీ గారితో బీజేపీతో కృష్ణంరాజు గారికి ఉన్న సాన్నిహిత్యం ఏంటి సార్? ఎవరితో అండి? మోదీ గారితో ఆయనకున్న సాన్నిహిత్యం, అంటే అపాయింట్మెంట్ కూడా లేకుండా డైరెక్ట్గా వెళ్ళి కలిసేంత సాన్నిహిత్యం ఉంది అంటుంటారు కదా. అంతే కదా, బీజేపీలో ఈయన ఒక కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన ఆయన వాజ్పేయి గారిని కలవటం కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కూడా, నేను కూడా వెళ్ళానండి. ఓకే ఓకే, నేను కూడా వెళ్ళాను. చాలా ఆదరమైనటువంటి సాధారణమైన ఆహ్వానం ఆయన అందుకున్నారు. ఓకే, చాలా సన్నిహితంగా ఉండరు. రాజకీయంగా కూడా మంచి ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తి అండి. అంటే సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను రాణించినటువంటి ప్రముఖుల్లో అత్యంత ప్రముఖుడుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కృష్ణరాజు గారు. ఓకే ఓకే సార్, నిజంగా మన ఛానల్ తరపు నుంచి కూడా ఆయనకు సంతాపం అయితే తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.